పద్నాలుగేళ్ల మైనర్ బాలికను మేనమామ గర్భవతిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కళ్యాణదుర్గం పట్టణంలోని ఓ కాలనీకి చెందిన 28 ఏళ్ల మేనమామ 14 ఏళ్ల వయసున్న మేనకోడల్ని లొంగదీసుకున్నారు. ప్రస్తుతం మైనర్ బాలిక 11 వారాల గర్భిణి అని వైద్యుల ద్వారా నిర్ధారణ చేశారు. పోలీసులు మేనమామపై పోక్సో కేసు నమోదు చేశారు. చర్చి కాలనీ ఏరియా నుండి ఒక ఫిర్యాదు రావడం జరిగింది. ఇందులో ఏమంటే ప్రత్యూష్ అలియాస్ చిన్న వయసు 20 సంవత్సరాలు, ఇతను మేనమామ అవుతాడు. తన మేనకోడలైనటువంటి మైనర్ గర్ల్ అయినటువంటి శరణేశ్వరి అనే అమ్మాయిని, అంటే వీళ్ళిద్దరు బంధువులే, బాధితురాలు ఇంట్లోనే ఇతను ఉంటాడు. గత కొద్ది నెలలుగా ఆ మభ్య పెట్టి మాయమంటలు చెప్పి అతను లోపరుచుకుని ఆమెతో సెక్సువల్ ఇంటర్కోర్స్ అనేది చేయడం జరిగింది. అందులో భాగంగా అమ్మాయికి హెల్త్ బాగాలేకుంటే డాక్టర్ చెకప్ చేస్తే ఆమె గర్భవతి అని తేలింది. దానిపై తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. దానిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. ముద్దాని కూడా ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశాము. ముద్దాని త్వరలోనే వితౌట్ ఎనీ డిలే అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా రిమాండ్ చేయడం జరుగుతుంది.